Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇండిపెండెంట్ పోటీ తీసుకెళ్ళు, చంద్రబాబు ఫోటో లేకుండా, తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా. అప్పుడు మేము రాజకీయాల నుంచి వదిలేసుకొని ఈ ఊరిలోనే సరిపోతాం, ఇదేనా సవాల్ చేస్తా అంటున్నాం. నీకు ఎంత ఎంత అహంకారంతో మాట్లాడుతున్నావు? చంద్రబాబు గారిని ఎదిరించేటట్టు మాట్లాడు. నువ్వు మోనార్కు అని గెలిచావా? పార్టీ టికెట్ మీద గెలిచావా? నువ్వు గెలిచుంటే నీ సొంత కాళ్ళ మీద, నీ సొంత గ్లామర్ మీద గెలిచుంటే రాజీనామా చేయి. ఇప్పుడు ఎలక్షన్లో ఇండిపెండెంట్గా నిలబడు. నువ్వు నిజంగా కనుక మళ్ళా ఇప్పుడు మెజారిటీతో ఇంకా మెజారిటీతో గెలిస్తే మేము రాజకీయాలు వదిలేసి ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతాం. పట్టు పట్టు వెళ్ళిపోతాం ఊరు. కాబట్టి కడుపు మండి ఇవాళ కార్యకర్తలు డివిజన్లో ఏ విధంగా ఎటు వెళ్ళాలి, అటు ఎంపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే అలా, లేదంటే ఇటు మాజీ ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీనో నాయకులు చెప్తే ఎనాలా అర్థం కానటువంటి ధోరణిలో మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఇది కరెక్ట్ కాదు. రేపు ప్రోగ్రాంలో కూడా మేము స్పష్టంగా చెప్పాం, ఉదయం నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం ముగ్గురు. ఇద్దరు ఉంటే మేము చంద్రబాబు గారి పర్యటనలో కూడా అతన్నే పెట్టుకొని పర్యటన చేయండి, మాకే అభ్యంతరంలా, మేమేమి ఉండాల్సిన అవసరం లేదు, మాకు మాకేమి అతనిలాగా పదవులు పిచ్చో ఇంకో పిచ్చో మాకు లేదు, ఆయన్నే పెట్టుకొని చేయండి, మేము రాం. లేదంటే అతన్ని అదుపులో చేపెట్టండి, అతన్ని కంట్రోల్ చేయండి. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ నాయకులు పెట్టుకోండి. కాబట్టి మేయర్ పదవి మేయర్ అభ్యర్థిని వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు, మాకే అభ్యంతరం లేదు. అధిష్టానం చెప్పినాక చంద్రబాబు గారు మాట్లాడినాక మాకే అభ్యంతరం లేదు. కానీ ఇతని ఒంటెద్దు పోకడం, అవమానకరమైనటువంటి ప్రవర్తన, నాయకుల పట్ల గౌరవం లేకపోవడం, బీసీలు కాపుల్ని చులకనగా చూస్తాం, దీన్ని మాత్రం తట్టుకునే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ మీడియా ద్వారా ఆల్రెడీ పార్టీతో పార్టీ దృష్టి కూడా తీసుకెళ్ళాం, మళ్ళా అందరికీ కూడా తెలియజేస్తాం.